యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలోని ఇటుకబట్టిల్లో పనిచేయడానికి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఒరిసా ప్రాంతం నుంచి ఇక్కడ తక్కువ వేతనానికి పనిచేస్తారనే ఉద్దేశంతో ఒరిసా నుంచి వందలాది మంది కూలీలను ఇక్కడ తీసుకుని వస్తుంటారు. అయితే అక్కడ ఇటుకబట్టి ఎవరైతే నిర్వహిస్తున్నారో వెంకట కిరణ్ అనే వ్యక్తి ఈ యొక్క వలస కార్మికులు ఒరిసా కార్మికులతో పనిచేయించుకోవడం జరుగుతుంది. ఈ పనిచేయించుకునే క్రమంలో కొంతమంది ఒరిసాకు చెందిన కొంతమంది కార్మికులు యజమానికి చెప్పకుండా ఇక్కడ నుంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అయితే వెంటనే ఇది గ్రహించినటువంటి ఎవరైతే ఏమన్నాడో ఇతను వారు ఎక్కడ పోయారని తెలుసుకొని వారు బెంగళూరులో ఉన్నారన్న విషయం తెలుసుకొని ఒక 10 మందిని అక్కడి నుంచి ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడ నిర్బంధించి వారిని తీవ్రంగా కొట్టడం జరిగింది. దీంతో ఆ యొక్క ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వారందరూ కూడా ఈ సోషల్ మీడియాలో ఈ సెల్లో వారు బంధించేటువంటి దృశ్యాలతో పాటు వారు దెబ్బతిన్నటువంటి గుర్తులను చూపిస్తూ ఆ యొక్క వీడియోలను సోషల్ మీడియాలో ప్రసారం చేయడంతో ఆ ఒరిసాకు చెందినటువంటి ఈ యొక్క బంధులతో పాటు అక్కడ ఉన్నటువంటి ఒరిసా లేబర్ కమిషనర్ కు ఈ యొక్క వీడియో దృశ్యాలు వెళ్లడంతో అక్కడ ఉన్నటువంటి లేబర్ కమిషన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోని లేబర్ ఆఫీసర్ కమిషనర్ తోటి నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే వెంటనే స్పందించినటువంటి తెలంగాణ లేబర్ కమిషన్ తో పాటు ఒరిసాకు చెందినటువంటి అధికారులందరూ కూడా ఒకేసారి ఈ యొక్క పోచంపల్లి యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ యొక్క పనిచేసే ప్రదేశానికి వచ్చి ఎవరైతే నిర్బంధించి ఎవరైతే తీవ్రంగా కొట్టారో వారందరినీ కూడా అక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది. ఏదైతే ఆ వెంకట కిరణ్ తో పాటు ఇంకో సురేష్ అనే వ్యక్తి ఇటుకబట్టి యజమానుల పైన కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ పనేలతో పాటు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా లేబర్ అధికారితో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఇటుకబట్టి ఎక్కడైతే నిర్వహిస్తున్నారో ఆ ఇటుకబట్టి దగ్గరకు వచ్చి ఆ యొక్క పనిచేసిన ఒరిసా కార్మికులందరినీ కూడా ప్రత్యేక రైల్లో భీమనగర్ నుంచి ఒరిసాకు కూడా తరలించడం జరిగింది. ఆ ఇద్దరిని కూడా ఎవరైతే ఈ యజమానులు ఉన్నారో వెంకట కిరణ్ తో పాటు మరో వ్యక్తిని కూడా రిమాండ్ తరలించారు పోలీసులు. అయితే మొత్తానికి గత కొద్ది సంవత్సరాలుగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా తెలంగాణ ప్రాంతాల్లో అందరూ కూడా ఇటుకబట్టిలతో పాటు మరో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇటు ఒరిసా బీహార్ నుంచి కూడా తెప్పించుకుంటారు. వీరందరూ కూడా మన తెలంగాణ వారి కంటే అక్కడ తక్కువ వేతనానికి ఎక్కువ పని గంటలు పనిచేస్తుండటంతో వీరు వారందరినీ కూడా పిలిపించుకొని ఇక్కడ ఇటుకబట్టిల్లో పనిచేయించుకుంటారు. ఇదే నేపథ్యంలో వీరందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న క్రమంలోనే ఆ యొక్క యజమాని వేధింపులు తాళలేక కొంతమంది పారిపోవడం జరిగింది. ఆ పారిపోయిన వారు ఈ పట్టుకున్నటువంటి యజమాన్యము వారిని తీవ్రంగా హింసించి చిత్రం బాగా కొట్టడంతో ఈ యొక్క విషయం వెలుగులోకి రావడంతో ఈ యొక్క విషయం వెలుగులోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికైతే కార్మికులు ఉన్నారో అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ హక్కు, నచ్చితే అక్కడ పనిచేస్తారు, లేదంటే లేదు. యజమానికి ఏమి అంత రైట్స్ ఉన్నాయి వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా కొట్టి ఆ పని ఖచ్చితంగా చేయాలి అని నిర్బంధించి నిర్బంధంగా పని చేయించాల్సిన అవసరం అయితే లేదు కదా. దీనికి సంబంధించి అతను ఏమైనా చెప్తున్నాడు ఆ ఇటుకబట్టిల వ్యాపారి ఎందుకు ఇంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం వచ్చింది? దీనికి సంబంధించి అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా? సోషల్ మీడియాలో బాధితులు భయపడి వీడియో తీసి వాళ్ళ ఇంటికి పంపించాల్సిన అంత భయపెడుతున్నాడు అతను. దీనికి వాళ్ళు ఏమంటున్నారు అసలు అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేకపోతే అక్కడ జరుగుతున్న విషయాలను ఎవరైనా వెలుగులోకి తీసుకొచ్చారా? అయితే ఇదంతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క భోజనపల్లి ఇటుకబట్టిలే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ఎక్కడైతే ఈ లేబర్ ఇటుకబట్టిలు కావచ్చు, హోటల్లో కావచ్చు, ఎవరైతే లేబర్ పనిచేస్తుంటారో వీరందరినీ కూడా ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఈ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ లేబర్ ని వాళ్ళ కుటుంబంతో సహా వచ్చి వాళ్ళు అదే ఇటుకబట్టి దగ్గర పనిచేస్తూ అదే ఇటుకబట్టిల దగ్గర నివాసం ఉంటుంటారు. వారి యొక్క చిన్నపిల్లలు వారి యొక్క పిల్లల్ని కూడా బడికి పంపించకుండా ఇదే ఇటుకబట్టిలో పనిచేస్తుంటారు. అయితే లేబర్ అధికారులు చూసి చూడనట్లుగా ఆ ఏదైతే ఇటుకబట్టిల యజమానుల దగ్గర నుంచి నెలవారీ మామూలు డబ్బుల రూపాయలను తీసుకుంటూ వారు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో ఈ విషయాలన్నీ కూడా కప్పిపుచ్చుతూ ఉంటారు. ఎప్పుడైతే ఈ విషయాలు అక్కడ పనిచేసినటువంటి సిబ్బంది అక్కడ ఏమైనా ప్రమాదశాత చనిపోయినప్పుడు లేనట్లయితే ఇదే విధంగా ఎవరైతే ఒక యజమాని తక్కువ ఎక్కువ పని గంటలు ఇక్కడ పనిచేయించుకుంటారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అదే లేబర్ యాక్ట్ ప్రకారం 8 గంటల ప్రకారమే చేయించుకోవాల్సి ఉంటుంది. కానీ వీళ్ళు 8 నుంచి 12
ఆ 14 గంటలు కూడా ఉదయంచి అర్ధరాత్రి వరకు కూడా పని చేయించుకుంటూ వారికి ఇక్కడ పనిచేసే కార్మికుల కంటే తక్కువ వేతనాలు ఇస్తుండడం, ఈ యజమాని పెట్టే యొక్క అధిక పనికి వారు అంతా కూడా ఒక్కొక్కసారి బాగా బాధపడి ఈ ఆరుగాలు కూడా క్షీణిస్తుండడంతో వారు ఒక్కొక్కసారి యజమాని తెలవకుండానే వారి యొక్క సొంత స్థలాలకు యజమాని చెప్పకుండానే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇదే క్రమంలో కూడా ఇక్కడ యజమాని పెట్టే ఇబ్బందులు పాలేక అందులో కొంతమంది ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే ఎవరైతే పారిపోయారో వారందరినీ కూడా ఈ యజమాని ప్రత్యేక వాహనాల్లో తన యొక్క సిబ్బందితో వాళ్ళని పట్టుకొచ్చి మీరు ఇటుక పట్టిలో పనిచేయాలని తీసుకొస్తే మీరు మాకు చెప్పా పెట్టకుండా పారిపోతే ఎట్లా అని చెప్పి వారిని అందరినీ నిర్బంధించి తీవ్రంగా కొట్టడం జరిగింది. అయితే యొక్క దెబ్బలకు కాలలేక ఎవరైతే ఆ ఒరిసా కార్మికులు ఉన్నారో వారందరూ కూడా తమ తగిలిన గాయాలను చూపుతూ వారి యొక్క బంధువులకు ఈ యొక్క వీడియోలు తీసి మీడియా ద్వారా పంపించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి వారు ఒరిసా లేబర్ కమిషనర్ అక్కడ ఉన్నట్టు అధికారులకు ఈ వీడియోలను పంపించడంతో ఒరిసా లేబర్ కమిషనర్ కానీ సీరియస్ గా ఈ యొక్క సంఘటనను సీరియస్ గా తీసుకొని ఇక్కడి తెలంగాణ లేబర్ అధికారులు సంప్రదించిన తర్వాతే అక్కడ ఉన్నటువంటి యజమాని పైన కేసులు పెట్టడం జరిగింది. జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా లేబర్ కమిషన్ నుంచి నోటీసులు పంపి వారు అక్కడ ఉన్నటువంటి స్థలానికి వెళ్లాల్సిందని చెప్పగా వెంటనే జిల్లా అధికారులందరూ కూడా అక్కడ ఈ యజమాని ఏదైతే ఇటుకబట్టల దగ్గరకు వెళ్లి ఆ యొక్క కార్మికులకు విముక్తి కల్పించి వారందరినీ కూడా వారి యొక్క సొంత ప్రదేశాలకు రైళ్లలో పంపించడం జరిగింది. ఎవరైతే ఆ యజమానులు ఉన్నారో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందో ప్రక్రియ, ఏదైతే విషయం వెలుగులోకి వచ్చినప్పుడే ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడే ఆ యొక్క యజమానం పైన కేసులు పెట్టడం జరుగుతుంది తప్ప ప్రతి ఒక్క ఇటుకబట్టిలో ప్రతి ఒక్క ఎవరైతే వలస కార్మికులు ఉంటారో వివిధ రాష్ట్రాల నుంచి వారందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు ఎక్కువ పని గంటలు చేయించుకుంటూ తక్కువ జీతం ఇస్తున్నటువంటి ఇలాంటి సంఘటనలు ఎప్పుడు పునరావృతం అయితేనే ఉంటాయి. ఎప్పుడైతే వెలుగులోకి వచ్చినప్పుడే తరచూ సంఘటనలకు మీద కేసులు పెడుతున్నారు తప్ప మిగతాదంతా చూసి చూసినట్లుగా వివరిస్తున్న వల్లనే ఈ యొక్క వ్యవహారాలు జరుగుతున్నాయి.